మాది పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం కాసుపూడి గ్రామం. నా పేరు కొలటి విజయకుమారి. 16 సంవత్సరాల తర్వాత ఒక అబ్బాయిని ప్రేమించాను, మోహన్రావు అరుణ్ కుమార్. ప్రెగ్నెంట్ వచ్చింది, వచ్చాక ఈ అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు 18 సంవత్సరాలు వచ్చినాయి. ఆ అబ్బాయి ఏమో నేను పట్టించుకుంటాలేదు. బాబు ఉన్నాడు. ఇప్పుడు 18 సంవత్సరాలు వచ్చింది. నా పరిస్థితి ఏంటి? పోలీస్ స్టేషన్కి వెళ్ళాం 4 సార్లు, ఎస్సీ ఆలయం పట్టించుకుంటలేదు. రేపు మాపు అంటున్నారు కానీ ముందుకు వస్తలేదు వాళ్ళు. నా పరిస్థితి ఏంటి? నాకు న్యాయం కావాలి. పోలీసులు ఏమో ఎలాంటి చర్యలు తీసుకుంటలేదు. నాకు న్యాయం జరగాలి. ఇప్పుడేమో 18 సంవత్సరాలు వచ్చినాయి. బాబుకేమో 1.5 సంవత్సరం వచ్చేసినాయి. ఆ అబ్బాయి ఏమో ఇంకో దాంతో ఉంటున్నాడు. 16 సంవత్సరాలు వచ్చాక మా అమ్మ బయటకు వెళ్ళింది. కోయటా వెళ్తేనే నన్ను ఒక్కదాన్నే ఉండి పెళ్లి చేసుకుంటాను అని నన్ను బెదిరించాడు. పోలీసులు ఏమో అప్పుడేమో 16 సంవత్సరాలు వచ్చాక ఏమో పట్టించుకోలేదు. ఇంకో అమ్మాయితో కాపం పెట్టాడు ఆ అబ్బాయి. అప్పుడే పట్టించుకుని ఉంటే నా బతికెలా ఉండదు కదా. నాకు 2021లో పెళ్ళి అయింది. 16 సంవత్సరాల తర్వాత మా అమ్మ కోయట వెళ్ళింది. కోయట వెళ్తేనే నన్ను లవ్ చేశాక పెళ్లి చేసుకుంటానని బెదిరించాడు. నాకేమో ప్రెగ్నెంట్ వచ్చింది. అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. పోలీసులు ఏమో ఏం పట్టించుకోలేదు. అప్పుడే ఆ పోలీసులు ఆ అబ్బాయిని గట్టిగా పట్టించుకుంటూ ఇప్పుడు పెళ్ళి దుబాయ్ వెళ్ళింది. నన్ను లవ్ చేసి ఇలాగ పెళ్లి చేసుకుంటానని బెదిరించి నన్ను ఏమో ప్రెగ్నెంట్ చేసేసాడు. చేశాక కోయట పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. స్టేషన్కి వెళ్తే పోలీసులు ఏమో ఏం సమాధానం చెప్తలేదు. రేపు మాపు అని గడుపుతున్నారు.